फुल चैलेंज फ्रेंड्स तोटे सुपर हेलो वेलकम टू फूड चौरस्ता जैल फूड तिंटे एला उंटुंदी ओक्कसारी एक्सपीरियंस चेयालनुकुंटाम कदा అలాంటి రెస్టారెంట్స్ చాలా వచ్చాయండి. జైల్ థీమ్ తోటి చాలా బాగుంది. నాకైతే చూడగానే ఇంటీరియల్ చాలా బాగుంది. మన ఎంట్రెన్స్ నుంచే జైల్ థీమ్ ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అదే అండి మన అమీర్పేటలో ఉన్న గిస్మత్ జైల్ మందికి వచ్చాము. ఇక్కడ మంది మాత్రం చాలా స్పెషల్ అండ్ 3 వెరైటీస్ అండ్ దాంట్లో జ్యూసీ ఉంది, ఫ్రై పీసెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు ఇంటీరియల్ లుక్ వేసుకోండి, మీరు ఇంటీరియల్ కి ఫిదా అయిపోతారు. అండ్ ఫుడ్ కూడా నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? మన అమీర్పేటలోని మెట్రో స్టేషన్ కి 700 మీటర్స్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడికి రావచ్చు మీరు. నేను లేట్ చేయకుండా మీకు ఇంటీరియల్ అండ్ ఫుడ్ టేస్ట్ చేస్తాను. రండి. జైల్లో అలా ఓపెన్ లోపలికి వెళ్తున్నప్పుడు వస్తున్నాం మన సినిమాలోని ప్లస్ టీవీలలో చూసి లేదంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాత్రం లైవ్లే చూస్తున్నాను నేను. చూడండి ప్రతిదీ యూనిక్ ఉంది ఇంటీరియల్. చూడండి ఆ జైల్లో తింటున్న ఫీల్. చాలా బాగుంది మనకు. అంటే ఆ బ్రిక్స్ తోటి అండ్ మనకు సర్వ్ చేసే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఖైదీలకు ఉంటుంది కదా ఆ డ్రెస్, అలాంటి డ్రెస్ ఏ ఉంది. మీకు ఇంకొక స్పెషల్ చూపించాలి. రండి ఒకసారి. నాకు పోలీస్ క్యాప్ ఎప్పుడు చూడడమే కానీ పెట్టుకోలేదు. ఆ పోలీస్ క్యాప్ తలపైన ఆ డ్రెస్ ఒంటి మీద ఉంటే ఆ పవర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఒక్కసారైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఫస్ట్ టైం నేను పోలీస్ క్యాప్ పెట్టుకుంటున్నాను. నాకు మాత్రం కొంచెం డిఫరెంట్ గా థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ గిస్మత్ మందిలో ఇంకొకటి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ముందుకొచ్చారు. కస్టమర్స్ కి ఛాలెంజ్ కూడా ఉందండి. ఒక్కసారి చూడండి 5000 రూపీస్. ఇది వచ్చేసి జంబో మంది ఛాలెంజ్ ఉందండి. ఇది మొత్తం ఫినిష్ చేసిన వాళ్ళు 5000 రూపీస్ క్యాష్ విన్ ఉందండి. ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు, త్వరలో స్టార్ట్ చేస్తారు. ఒక్కవేళ మీరు ఇలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ థీమ్ తోటి రెస్టారెంట్ థీమ్ చూడండి ఎంత బాగుందో, అలాగే ఇది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక్కసారి 5000 ఆ మంది అనేది మనకు ఫుల్ ఛాలెంజ్ ఫ్రెండ్స్ తోటి ఒక్కసారి వస్తే బాగుంటుంది కదండి. ఒకసారి ట్రై చేయండి. నాకు ఇక్కడికి రాగానే కొంచెం జైల్లో ఫీల్ వచ్చేసిందండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్, కొంచెం పెద్దగా ఉంది. ఫ్యామిలీ సెక్షన్తో పాటు ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ మంది కోసము. చూడండి ఇంత పెద్దగా ఉంటుంది ఈ సెక్షన్ వచ్చేసి. అండ్ ఫ్యామిలీతోటి ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా ఎక్కువ మంది, కొంచెం లేడీస్ కొంచెం ప్రైవసీ కావాలనుకుంటారు. ఒక 5-6 మెంబర్స్ వచ్చారనుకోండి ఫ్రెండ్స్తో, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇది. అండ్ ఇది చూడండి చాలా బాగుంది. నాకైతే థీమ్ చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకసారి లోపలికి వెళ్తాను. ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్తే మనకు ఆ ఫీల్ డిఫరెంట్ ఉంది. ఇలా క్లోజ్ చేసుకొని మన ప్రైవసీ చాలా బాగుంటుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. సిట్టింగ్ కూడా చూడండి చాలా బాగుంది. కొంచెం సాఫ్ట్గా అంటే వదిలేయకుండా వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. మనం తింటున్నంత సేపు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 2 పీపుల్ సిట్టర్ అనమాట. అంటే కొంచెం ప్రైవసీ కావాలనుకున్న వాళ్ళు, జస్ట్ ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, అది ఫ్యామిలీ సెక్షన్. ఇది వచ్చేసి 2 సీటర్ మాత్రమే ఉంటుంది. చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అంటే థీమ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫుడ్ని ఇంకా టేస్ట్ చేయలేదు, మనం టేస్ట్ చేద్దాం. ఇక్కడ రివ్యూస్ కూడా చాలా మంది, అంటే మంది తిని వెళ్ళిన తర్వాత కొంచెం రివ్యూస్ చెప్పాలి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి. ఇక్కడ చూడండి చాలా పెట్టారు. ఫస్ట్ చూడంగానే చాలా పెద్ద అక్షరాలతోటి గిస్మత్ మంది అంటే చచ్చిపోతాం భయ్యా అని అంటున్నారు. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే భయ్యా మనం మాత్రం.
చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. చార్ రోజుల తర్వాత హైదరాబాద్ ఫుడ్ అది కూడా మండి. సో మస్తు ట్రై చేస్తా, బాగుంది. మేము చికెన్ మండి ట్రై చేస్తుండే, బాగుంది. కిస్మత్ మంది బాగుంది బ్రో, ఒకసారి విజిట్ చేయండి అందరూ. ఒకసారి కిస్మత్ మంది ఒకసారి విజిట్ చేస్తే తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు. ఫైనల్లీ మంది టేస్టింగ్ టైంకి వచ్చేసాం. ఏంటంటే నాకు ఇంటీరియర్ మాత్రం సూపర్గా నచ్చిందండి, అండ్ సీటింగ్ కూడా సూపర్గా ఉంది. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీస్ పిల్లలు వస్తే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది సోఫాస్ తోటి చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ థీమ్ మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనము, అంత బాగుంది. అండ్ మందిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా, చికెన్ జ్యూసీ ఉంది, చికెన్ ఫ్రై పీస్ ఉంది, మటన్ జ్యూసీ, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, అండ్ స్టార్టర్స్ చాలా ఉన్నాయి చూడండి. మెన్యూలో మాత్రం చాలా వీళ్ళు చిన్న ప్లేస్ అయినా చాలా అట్రాక్టివ్గా చాలా బాగా చేశారండి. అండ్ జున్ను, గులాబ్ జామ్, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నేను ఇన్ని టేస్ట్ చేయలేను కాబట్టి నేను ఒక మందీని ఆర్డర్ చేశాను. చాలా బాగుంది, 2 పీసెస్ ఎంత డీప్ ఫ్రై చేశారంటే చాలా బాగుంది. అండ్ ప్లేటింగ్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా ప్లేట్ చేశారు. అండ్ మయోనీస్, అండ్ ఇది వచ్చేసి మనకి గ్రేవీ, ఇది వచ్చేసి రైతా. 2 పీపుల్ ఈజీగా తినొచ్చు. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం మందికి రాగానే పీస్ చూస్తాం కదా, నేనైతే పీస్ ఒకసారి టేస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఫ్రై ఉంది, క్రంచీ క్రంచీ అనిపిస్తుంది నాకైతే. సూపర్. అండ్ రైస్ గార్నిషింగ్ కూడా చాలా బాగుందండి, వీళ్ళది డిఫరెంట్ ఉంది. అండ్ ప్రైస్ ఎఫర్టబుల్ అండి, 2 పీపుల్ ఈజీగా ఎఫర్ట్ చేయొచ్చు. బాగుంది, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మనం బిర్యానీకి స్పెండ్ చేసే మనీ మందికి స్పెండ్ చేయొచ్చు. మంది ఆల్వేస్ మంది టాప్ ప్లేస్, అంతే మందిని టాప్ ప్లేస్. చాలా టేస్టీగా ఉందండి, నాకైతే మంచిగా అనిపించింది. కొంచెం స్పైసీనెస్గా ఉంది, అంటే ఈ మాత్రం స్పైసీ తినొచ్చు, బాగుంది. మండి మంచి ఉంటాయంటే వచ్చినాం, మండి కూడా బాగానే ఉంది. మేమైతే 2 4 గోల్డ్ సోడా తీసుకున్నాం, గోల్డ్ సోడా కూడా టేస్ట్ మంచిగా ఉంది. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు దాంతో. చికెన్ అయితే మంచిగా టేస్ట్ బాగుంది అన్న, దాంతో మేనేజ్ ఇచ్చారు, ఇంకా మంచిగా ఉంది. ఇప్పటికే టైట్ అయిపోయింది. ఫిష్ అయితే ట్రై చేసి పోతాం ఇట్లా పెట్టి ఏం చేయాలి. అన్ని అన్న అయితే మంచిగా ఉన్నాయి, జల్ కూడా మంచిగా ఉంది. ఇలా ఫ్రై ఆనియన్స్ తోటి నాకైతే బాగా అనిపించింది, సూపర్గా ఉంది టేస్ట్. అండ్ పీస్ కూడా చాలా క్రంచీగా, ఫ్రై పీస్ కదా చాలా బాగా అనిపిస్తుంది. నేను పీస్ కూడా టేస్ట్ చేస్తా. జైల్ ఫీలింగ్ బాగుందండి, జైల్లో తింటున్నట్టు ఇలా గ్రిల్ పెట్టేసుకొని మనం హ్యాపీగా ఫ్యామిలీస్తో ఒక్కసారి వస్తే సూపర్. కొంచెం మయోనీస్ తోటి టేస్ట్ చేస్తాను, అంటే పెద్దగా నేను మయోనీస్ ఇష్టపడను. అంటే కొంతమంది ఇష్టంతో మయోనీస్ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం. మయోనీస్ కొంచెం స్వీట్ టెండెన్సీ కనిపిస్తుంది, టేస్ట్ మాత్రం అదృష్టండి. ఫిష్ తినాలనుకునే వాళ్ళు ఫిష్ ఫ్రై పీస్తో మనకి ఇస్తున్నారు. అండ్ జంబో, జంబోలో కూడా
మనం జంబోలు పెట్టేసుకొని ఒక్కరు తిన్నామనుకోండి 5,000 రూపీస్ విన్ అవ్వచ్చు అనమాట. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇవాళ ఫుడ్ చౌరస్తాలో ఈ మంది స్పెషల్ ఈ థీమ్ రెస్టారెంట్ మీకు ఎలా నచ్చిందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఫుడ్ చౌరస్తాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ వీరు సైనింగ్ ఆఫ్.